ఎస్బిబి మెడికేర్. గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బిబి మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బిబి మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డి పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులు నాడు ఎవరు ఉండరు అనేది ఆలోచించాలని అన్నారు. ఈరోజు లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితలను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు, ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.